కరువుమంటే కప్ప కోపం, ఈడవమంటే పాము కోపం అన్నట్టే ఉండే ఇన్నొద్దులు ఆడవులకు ఫ్రీ బస్ పథకం కథ. టికెట్ లేదు అనగానే బండ్ల మీద పోయేటోళ్ళు కూడా బండ్లు అడవడేసి బస్సుల పోవుడుతోని బస్సులలో పోయేటి మగవాళ్లకు తిప్పలు వచ్చినట్టు అయ్యింది. అట్లా బస్సుల కండక్టర్లు ఎక్కేతందుకు కూడా చోటు లేకుండా అవుతుంది. అందుకనే ఇప్పుడు మగవాళ్ళకు కూడా తిప్పలు లేకుండా నారాజు కాకుండా మగవాళ్ళ కోసం కూడా మంచి ఎగరం చేసిర్రట. గా ముచ్చటేందో అరుసుకునొద్దాం పారి. తెలంగాణలో మగవాళ్ళకు కూడా మంచి రోజులు వచ్చినాయి. రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళ పొలంలో మొలకలు వచ్చినాయి. తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చినాక ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం పెట్టిన కాడ నుంచి ఆడోళ్ళకే ఆర్టీసీ అన్నట్టు తయారైంది. పుగుడాకు బస్సులు ఎక్కేటోళ్లు సీట్లలో కూర్చుంటే టికెట్ పైసలు కట్టేటి మగోళ్ళు నిలబడి పోయేటి కథ అవుతున్నది. అందుకనే మా కోసం స్పెషల్ బస్సులు అయ్యుర్రి అని మగోళ్ళు సర్కారోళ్లను ఆర్జీలు పెట్టుకుర్రు. అట్లా ఎంతమంది దేవుళ్లకు మొక్కులు పెట్టుకున్నారో. మగోళ్ళ మొక్కుల్ని ఏ దేవుడు ఆలకించిండో తెలియదు గానీ ఇగో ఇప్పటికీ సర్కారోళ్లు కనకరిచ్చిర్రు. పట్నంలో బస్సులెక్కి తిరిగేటి మగోళ్ళ కొరకు స్పెషల్ బస్సు పెట్టిర్రు ఆర్టీసీలు. ఆవ్ ఇబ్రహీంపట్నం కెంచి ఎల్బీ నగర్ దాకా 277 ఎల్ నంబర్ ఉన్న బస్సును నడిపిస్తున్నారట. ఇప్పుడు ఈ బస్సు ముచ్చట సోషల్ మీడియాలో తిరుగుతుండేటాళ్లకు మా పొలంలో మొలకలు వచ్చినాయో చననుకుంటురట మగోళ్ళు. అంతేకాదు ఇదొక్కటే కాకుండా తతిమ రూట్లలో కూడా ఇట్లనే స్పెషల్ బస్సుల్ని నడిపియాలని అనుకుంటుర్రు. ఇప్పటికే ఈ ముచ్చట రాష్ట్రం అంతా బుకబుకా అంటుంది. ఇదే ముచ్చట మీద రాష్ట్రం అంతా స్పెషల్ బస్సులు నడిపియమన్నా అంటారు కావచ్చు అన్నలు అని అనుకుంటుర్రు చాలా మంది దాకా. ఏమో గదంతా మాకెందుకు గాని ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు తిరుగుతుంది. ఇప్పుడు ఈ ముచ్చట చూసిన నెట్ అన్నలు మహాలక్ష్మి పథకం కింద అక్కశెల్లలకు ఫ్రీ బస్ పథకం పెట్టినట్టే మహారాజు పథకం ఒకటి పెట్టి మాకు స్పెషల్ బస్సు నడిపియుర్రి సార్లు అని అనుకుంటే కామెంట్లు రాసుకొస్తుర్రు. మొత్తానికి మాత్రం మగోళ్ళ సంబరం షిన్నగలేదు పొర్రి.